నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేసే నైతిక హక్కు పరకల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డికి లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన పరకల మాజీ ఎమ్మెల్యే మొలుగురి భిక్షపతి హర్మకొండ జిల్లా పరకల పట్టణంలో బీజేపీ విలేకరుల సమావేశం ఏర్పాటు 14వ తేదీన పరకల పట్టణంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసే నైతిక హక్కు చల్ల ధర్మారెడ్డికి లేదన్నారు దళితుల మీద ప్రేమ లేని నాయకుడు ధర్మారెడ్డి అన్నారు కొన్ని సందర్భాలలో ఆ కులానికి చెందిన వర్గం వారు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేయడం వల్ల ఎటువంటి అభివృద్ధి జరగదని వారికి చదివే రాదని చెప్పిన ఎమ్మెల్యే ఇప్పుడెలా విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని అన్నారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడిని చేయలేదని 3 ఎకరాల భూమి హామీ దళిత బంధు లాంటి ఎన్నో హామీలు ఇప్పటి వరకు నెరవేర్చలేదని మండిపడ్డారు దళితుల పేరు చెప్పి దళితులకు దగ మోసం చేసి వంచన చేసినటువంటి ఒక మేధావి ఎవరంటే మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఆ రోజు దళితుల ఓట్లు లాక్కోవడానికి 16% 17% ఉన్నటువంటి దళిత ఓట్లను చీల్చి తద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఒక దురుద్దేశంతో ఆ రోజు దళిత ముఖ్యమంత్రి పేరు చెప్పి వాటిలో ఓట్లను తీసుకొని దళితుని ముఖ్యమంత్రి చేయకపోవడమే కాక దళితులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చినటువంటి ఒక ముఖ్యమంత్రి ఎవరంటే ఈరోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని సందర్భంగా తెలియజేస్తున్నా దళిత ముఖ్యమంత్రిని మోసం చేయడమే కాదు తెలంగాణ ప్రాంతంలో దళిత కుటుంబాలకు ఇచ్చేంత భూమి ప్రభుత్వం దగ్గర లేదని తెలుసు ఆ యొక్క కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇవ్వలేనని తెలుసు అయినప్పటికీ ఒక కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తా ఎకరం ఉన్న వాళ్ళకు 2 ఎకరాలు కొని 3 ఎకరాలు చేస్తా 2 ఎకరాలకు ఎకరం కొని 3 ఎకరాలు చేస్తా అని ప్రతి సమావేశంలో చెప్పి దళితులను మోసం చేసి కనీసం ఒక 1% కుటుంబాలకు కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు 9 ఏళ్ల పరిపాలన ముఖ్యమంత్రి గారు అదే కాకుండా డబుల్ బెడ్రూమ్ అని ఒక మోసం చేసింది అల్లుడలు ఎక్కడ పడుకోవాలి బిడ్డలు ఎక్కడ పడుకోవాలి నీ కోడి ఎక్కడ అమ్ముతావు లేకుంటే మేకపిల్లి తేడా కట్టేస్తావు అని ఇట్లా రకరకాల